అవి ఆ గాంజా ప్యాకెట్స్ తెచ్చి ఇక్కడ పెట్టేయండి. ఆ గాంజా ప్యాకెట్స్ ఇక్కడ పెట్టేయమనండి. చేసుకుంటే ఓకే అయిపోయిందండి. రెడీ అండి. విజయవాడ నగర పరిధిలో గత కొన్ని నెలలుగా చైన్ స్నాచింగ్స్ రిపోర్ట్ అవడం, అదేవిధంగా బైక్ థెఫ్ట్స్ కూడా రిపోర్ట్ అవడం జరుగుతూ ఉంది. అయితే ఇటీవల కాలంలో నగర పోలీస్ కమిషనర్ శ్రీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సీసీఎస్ స్టాఫ్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ అందరూ కూడా నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్న ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది, ఈ కంకిపాడు లిమిట్స్లో టూ వీలర్స్ మీద కొంతమంది యంగ్స్టర్స్ ఈ గాంజా క్యారీ చేస్తూ వస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దీని మీదట కంకిపాడు పోలీసు, అదేవిధంగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ వీళ్ళిద్దరూ కూడా జాయింట్గా వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంది. అప్పుడు పునాదిపాడు చెక్పోస్ట్ దగ్గరకు వచ్చేసరికి వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక ఫోర్ మెంబర్స్ బైక్స్ మీద రావడం జరిగింది. ఫోర్ మెంబర్స్ రెండు బైక్స్ మీద రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళని చెక్ చేసినప్పుడు వాళ్ళు కొంత బ్యాగ్స్ క్యారీ చేస్తున్నట్టుగా గమనించాము. ఈ అందులో ఈ గాంజా ఉండడం, అదేవిధంగా తర్వాత వాళ్ళని చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర చిన్న చిన్న బ్లేడ్ పీసెస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ షూలోను తర్వాత చెప్పుల్లోనూ కూడా బ్లేడ్ పీసెస్ వాళ్ళ దగ్గర ఉండడం గమనించడం జరిగింది. సో ఇమ్మీడియట్గా వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళని పర్సనల్ సెర్చ్ చేసిన తర్వాత గజిటెడ్ ఆఫీసర్ సమక్షంలో వీటన్నిటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. విచారించిన తర్వాత ఈ విచారణలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళ పేర్లు తుమ్మల మనోజ్ కుమార్ అలియాస్ మన, అదేవిధంగా తుమ్మల రాజేష్, గోవిందరాజులు అలియాస్ రాజసాయి, తుమ్మల విఘ్నేశ్వరరావు, వీళ్ళ నలుగురుగా వాళ్ళు ఐడెంటిటీ రివీల్ చేయడం జరిగింది. ఇందులో మనోజ్ కుమార్ అలియాస్ మన, రాజేష్ అనేవాళ్ళు వీళ్ళిద్దరూ కూడా బ్రదర్స్.
అయితే ఇంతకుముందు వీళ్ళు గాంజా కొనుక్కొని వీళ్ళు గాంజాని సేవిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇది బాగుంది ఇలా చే వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు ఇంకొక ఈ గోవిందరాజులు, విఘ్నేశ్వరరావు ఇంకొక ముగ్గురు ఉన్నారు, షేక్ బాషా రెహమతుల్లా అలియాస్ అక్తర్, షేక్ అఫ్సల్. వీళ్ళ ఏడుగురు కలిపి ఒక ముఠాగా ఏర్పడి ఈ గాంజా బిజినెస్ని చేసినట్లయితే కనుక మనం ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళు విశాఖపట్నం, నర్సీపట్నం దగ్గర ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలో ఈ గాంజాను కొనుక్కొని అక్కడి నుంచి విజయవాడకి తరలిస్తూ ఉండగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే వీళ్ళ నలుగురిని అదుపులోకి తీసుకున్నాము. ఇంకా ముగ్గురు, షేక్ బాషా, తర్వాత రెహమతుల్లా, అఫ్సల్, వీళ్ళ ముగ్గురు పరారీలో ఉన్నారు. వీళ్ళని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. అయితే వీళ్ళని విచారించినప్పుడు వీళ్ళ కన్ఫ్యూషన్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే, వీళ్ళు మొదటగా ఏఎస్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక పల్సర్ బైక్ని దొంగతనం చేయడం జరిగింది. అది ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయి ఉన్నది. తర్వాత ఆ పల్సర్ బైక్ దొంగతనం చేసిన తర్వాత వీళ్ళు కంకిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చైన్ స్నాచింగ్ చేశారు ఒక అమ్మాయి దగ్గర. అక్కడి నుంచి అదే రోజు మళ్ళీ అక్కడి నుంచి సత్తుపల్లి వెళ్ళడం జరిగింది ఖమ్మం డిస్ట్రిక్ట్లో. అక్కడ కూడా ఒక చైన్ స్నాచింగ్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ అటు నుంచి బార్డర్ నుంచి తిరువూరు నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అయ్యి మళ్ళీ నూజివీడులో అదే రోజు ఇంకొక చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది ఆ రోజు ఈవినింగ్. ఆ తర్వాత విజయవాడలోనే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఎస్ఎన్పురం లిమిట్స్లో ఉన్నటువంటి మధురానగర్లో కూడా ఒక చైన్ స్నాచింగ్ చేశారు. సో ఈ విధంగా 4 చైన్ స్నాచింగ్స్ వాళ్ళు చేశారు. ఒక పల్సర్ బైక్ కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేశాము. ఇంకా పరారీలో ఉన్నటువంటి 3 నిందితులు, బాషా, అక్తర్, అఫ్సల్, వీళ్ళ ముగ్గురిని ఇంకా పట్టుకోవాల్సి ఉంది. వాళ్ళ దగ్గర నుంచి కొంత ప్రాపర్టీని కూడా రికవరీ చేయాల్సి ఉంది. అయితే వీళ్ళందరూ కూడా ఈ గాంజాను తీసుకొచ్చి ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్స్లో, ఈ పౌచెస్లో పెట్టి గాంజాని ప్యాక్ చేసి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్, ఆటో స్టాండ్స్, అలాగే కాలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో వీళ్ళు అక్కడ ఉంటూ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేయడం, వాళ్ళతో ఏదో ఒక రకంగా మాట కలపడం. ఎందుకంటే వీళ్ళు కూడా అందరూ యంగ్స్టర్సే. వీళ్ళు కూడా జస్ట్ అందరూ 19 to 25 ఇయర్స్ లోపు వాళ్ళు. వీళ్ళందరూ కూడా, వీళ్ళ ఏడుగురు ఏం చేస్తారంటే అలాంటి ఏరియాస్లో ఉండి వాళ్ళతో మాట కలిపి వాళ్ళకి గంజాయి అలవాటు చేయడం, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ని వీళ్ళు టార్గెట్గా చేసుకున్నారు. సో ఇలాంటి ప్యాకెట్స్లో పెట్టి ఈచ్ ప్యాకెట్ 500 రూపీస్కి వీళ్ళు అమ్ముదా ఉన్న ఉద్దేశంతో ఈ గాంజాని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీనిలో ఒక ఈ చైన్ రికవరీ చేయడం జరిగింది. 2 మోటార్ సైకిల్స్ కూడా రికవరీ చేశాము. అందులో పల్సర్ బైక్ ఆల్రెడీ ఏఎస్ నగర్లో థెఫ్ట్ అయిన వెహికల్. సో ఇలాంటి ప్యాకెట్స్లో పెట్టి వీళ్ళు గాంజా బిజినెస్ చేయడానికి వచ్చారు. సో వీళ్ళందరూ కూడా బ్లేడ్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఒకవేళ ఎవరైనా పోలీసులు పట్టుకోవడానికి వచ్చినా కానీ వాళ్ళని థ్రెటన్ చేయడం బ్లేడ్స్తో, అంతేకాకుండా పబ్లిక్ను కూడా వాళ్ళని థ్రెటన్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి రాబరీస్ చేయడం, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ లాక్కొని వెళ్ళిపోవడం, ఇవ్వకపోతే కనుక బ్లేడ్తో బెదిరించడం. సో ఇలాంటి అంటే సోకాల్డ్ బ్లేడ్ బ్యాచ్గా చెప్తూ ఉన్నారు. సో అందులో వీళ్ళందరూ కూడా యాక్చువల్గా వీళ్ళందరి దగ్గర కూడా ఈ బ్లేడ్ పీసెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఈ 7 దగ్గర 4 దగ్గర మనం కస్టడీలోకి తీసుకున్న 4 దగ్గర కూడా వాళ్ళ చెప్పుల్లో బ్లేడ్లు కనిపెట్టడం జరిగింది. సో వీళ్ళంతా నగరంలో కొంత భయభ్రాంతులకి గురి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి వీళ్ళని ఈరోజు ఎన్డీపీఎస్ యాక్ట్, అదేవిధంగా వాళ్ళు స్నాచింగ్స్ చేసినటువంటి కేసెస్లోను, బైక్ దొంగతనం కేసులోను కూడా అరెస్ట్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి తరలిస్తున్నాము. సో ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, కాలేజ్ మేనేజ్మెంట్స్, అదేవిధంగా పేరెంట్స్ కూడా స్టూడెంట్స్కి కొంత అవేర్నెస్ కలిగించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రెమిసెస్లో కానీ లేకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడైనా ఇలాంటి గాంజా సేల్స్ ఎక్కడైనా జరుగుతున్నట్లయితే కనుక ఇమ్మీడియట్గా పోలీస్కి సమాచారం అందించాలి. ఈరోజు 4 కస్టడీలోకి తీసుకున్నాము. ఇంకో 3 కూడా ఐడెంటిటీ రివీల్ అయింది కాబట్టి వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా పట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి బ్యాడ్ ఎలిమెంట్స్తో ఎవరితోనూ కూడా సహవాసాలు చేయకుండా ఉండాలని చెప్పి పేరెంట్స్ వాళ్ళ పిల్లల యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ సందర్భంగా స్టూడెంట్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి.
ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ కాకూడదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళ కెరీర్ స్పాయిల్ అవుతుంది, వీళ్ళతో పాటు వాళ్ళు కూడా క్రిమినల్ కేసెస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది, తద్వారా వాళ్ళ కెరీర్ కూడా స్పాయిల్ అవుతుంది. కాబట్టి ఈ వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి విజయవాడ పోలీస్ కమిషనరేట్ తరఫున పేరెంట్స్కి అలాగే కాలేజ్ మేనేజ్మెంట్స్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది, తర్వాత ఇంతకుముందు కూడా క్రిమినల్ కేసెస్లో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో ఇతని మీద కంపల్సరీ ఈ పీడీ యాక్ట్ అనేది ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎస్ఎన్పురంలో ఒక మర్డర్ కేసు ఉంది, అదొకటి మర్డర్ కేసులో ఎస్ఎన్పురం మర్డర్ కేసులో ఉన్నాడు. తర్వాత ఈ చిన్న చిన్న రాబరీస్ ఆ కేసెస్లో ఉన్నాడు. వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు దానిలో, ఈ రాజేషు, తర్వాత మనోజ్ కుమార్ ఇద్దరు ఉన్నారు. లేదు అంటే మన దగ్గర జరిగిన వాటిల్లో రెండిట్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. లేదు, వాళ్ళు వేరు, వీళ్ళు చేసిన మాత్రం పల్సర్ బైక్ తర్వాత ఈ రెండు అండి. టాస్క్ ఫోర్స్ వాళ్ళు అదే పనిలో ఉన్నారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎవ్రీ వీక్ వీళ్ళు ఎవరైతే కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ చేస్తున్నారు, మీ పిల్లల యాక్టివిటీస్ కనిపెట్టాలి అని చెప్పేసి. వీళ్ళు ఏంటంటే జనరల్గా పేరెంట్స్ చెప్పిన మాట కూడా విననటువంటి క్యారెక్టర్స్ అన్నమాట. కాబట్టి వీళ్ళు కొంచెం తల్లిదండ్రులంటే భయం భక్తి లేకుండా పెరుగుతున్నటువంటి పిల్లలు. మ్యాక్సిమం వీళ్ళని కౌన్సిల్ చేస్తున్నాము. తర్వాత మనం ఎప్పుడైతే కౌన్సిల్ చేస్తామో కొంతకాలం ఇక్కడ విజయవాడలో ఉండట్లేదు, మళ్ళీ ఏదైనా పక్క జిల్లాకి వెళ్ళడం, లేకపోతే అలా ఒక 10-15 రోజులు అబ్సెండ్ అవ్వడం, మళ్ళీ తర్వాత ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ నగరంలో తిరగడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు సమాచారం వచ్చింది కాబట్టి మనం ఇమ్మీడియట్గా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీనిలో అయితే విచారణలో అయితే వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర ఉన్నట్టుగా ఏమీ రాలేదు, బట్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఏమన్నా వాళ్ళ రోల్ ఉన్నట్టుగా తెలిస్తే కనుక వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం.